వన్ ఇయర్ బ్యాక్ ఒక అద్భుతమైన టెలిస్కోప్ ని తయారు చేశారు. దాని పేరు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఫేమస్ టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ కి వారసుడిగా వచ్చిన ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని ఒక గొప్ప మానవుడి సృష్టిగా చెప్పుకోవచ్చు. ఈ టెలిస్కోప్ ని ప్లాన్ చేసి డిజైన్ చేయడానికి టోటల్ గా 30 ఇయర్స్ పట్టింది. ఇది ఒక ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. మన కళ్ళతో చూడలేని వాటిని ఈ టెలిస్కోప్ చూస్తుంది. కాస్మోస్ లోని ప్రాంతాలను అన్వేషించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్ లోని స్పెషల్ కెమెరాస్ ని యూజ్ చేస్తారు. యాక్చువల్ గా కాస్మోస్ ని చూడటానికి మీరు కాంతి వేగంతో ప్రయాణించినప్పటికీ వాటిని చూడాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. కానీ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొన్ని కలర్ ఫోటోస్ ని పంపింది. వాటిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇక్కడ కనిపించే ఈ మూడు ఫోటోలు నెప్ట్యూన్ గ్రహానికి చెందినవి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫోటోస్ వచ్చేసి వేరే టెలిస్కోప్స్ తీసాయి. అండ్ థర్డ్ ఫోటోని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ టూ ఫోటోస్ వచ్చేసి బ్లూ కలర్ లో కనిపిస్తాయి. ఎందుకంటే విజిబుల్ లైట్ లో నెప్ట్యూన్ బ్లూ కలర్ లోనే కనిపిస్తుంది. ఆ నెప్ట్యూన్ వాతావరణంలో కొంచెం మొత్తంలో మీథేన్ గ్యాస్ అనేది ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల బ్లూ కలర్ లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫోటో తీసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కాబట్టి ఇందులో ఉండే కెమెరా అయిన నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా. అంటే ఈ గ్రహం మీద ఉండే మీథేన్ గ్యాస్ రెడ్డిష్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే థర్డ్ ఫోటో వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ టైం రింగ్స్ తో ఉన్న నెప్ట్యూన్ ప్లానెట్ ని చూడొచ్చు. దీని పక్కన కొన్ని చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి దాని చందమామలు అనమాట, ఐ మీన్ సాటిలైట్స్. అండ్ ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నది ట్రిటాన్. ఇది నెప్ట్యూన్ కి అతి పెద్ద ఉపగ్రహం, అంటే సాటిలైట్. ట్రిటాన్ ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది ఐస్ తో కవర్ అయి ఉంటుంది కాబట్టి. సో సన్ లైట్ ని ఫుల్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోటోస్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసింది అది, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంతేనండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.